శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐం మహాసరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ఆషాఢ మాసము యొక్క ప్రత్యేకత ఏమిటి అనేటువంటిది ప్రశ్న ఆషాఢమాసం మాసం అనగానే చాలా ముఖ్యమైనటువంటి విశేషాలు ఉన్నాయి ఆషాఢమాసంలో మనకు ఇక శ్రావణ మాసము రాగానే పూజలు ప్రారంభం కావటం అనేటువంటిది కూడా అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ ఆషాఢ మాసము ప్రారంభములోనే మహాద్భుతమైనటువంటి యోగవంతమైనటువంటి ఇది ఉన్నది మనము తెలుసుకోవాలి ఏమిటి అంటే ఈ ఆషాఢ మాసము మామూలుగా ఈ అమావాస్య అయిపోయినటువంటి వెంటనే పాడ్యం నుండి ఆషాఢ మాసము ప్రారంభమవుతుంది ఈ ఆషాఢ మాసము ప్రారంభముతోనే గుప్త నవరాత్రులు అనేటువంటివి వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభమవుతాయి ఎప్పటి వరకు అంటే ఈ తొమ్మిదవ తేదీ వరకు కూడా ఉంటుంది అయితే నవరాత్రులు తొమ్మిదవ తేదీ కాదు ఆరో తేదీ ప్రారంభమై పదహైదవ తేదీ దాకా అంటే తొమ్మిది రోజుల పాటు నవ నవరాత్రులు నడుస్తాయి పాడ్యమి నుండి నవమి దాకా నవరాత్రులు దశమి నాడు అందుకనే వర్షాలు పడతాయి ఆ తర్వాత ఏకాదశి ఆషాఢ శుద్ధ ఏకాదశి అనేటువంటిది తొలి ఏకాదశి ఇత్తనాల ఏకాదశి అని కూడా మామూలుగా మనం మాట్లాడుకుంటున్నాం చెప్పుకుంటాం ఎప్పటి నుంచో అనాదిగా ఈ ఆషాఢ మాసంలో వచ్చేటువంటి వానల గురించి రైతులు చాలా దేశానికి వెన్నెముక అయినటువంటి రైతులు ఎదురు చూస్తూ ఉంటారు అలా దశమి నాడు వానలు పడితే ఇత్తనాల ఏకాదశి రోజు ఇత్తనాలు వేసుకోవటం అనేటువంటిది పంటలు వేసుకోవటం గాక ఈ వారాహి గుప్త నవరాత్రులు అనేటువంటివి మనము మామూలుగా గుప్తముగా అగుప్తము అంటే ఏమిటి రహస్యముగా చేసుకునేటువంటివి అనేటువంటిది మనం ఆలోచన చేసుకోవాలి ఏమిటి రహస్యము అంటే భూమికి చేసుకునేటువంటి మనము చేసుకోవాలి భూమికి ఏమేమైతే చేసుకోవాలి ఏం చేస్తాం పొలాలు మామూలుగా భూముల గురించి ఏదైనా తకరార్లు ఇబ్బందులు ఉంటే వాటికి చేసుకోవాల్సినటువంటి ప్రక్రియలన్నీ కూడా మనము చేసుకోవాలి అందుకనే భూ వరాహ లక్ష్మీదేవి అని మనం అంటున్నాం అలా భూమికి చేసుకునేటువంటి విధానాల్లోనే ఇంకా పూర్వముకు గనక మనము వెళ్ళాము అంటే రాజులు మామూలుగా అప్పుడు ఈ ధనాన్ని అంతా కూడా వాళ్ళు ఒక పెద్ద కోశాగారం అక్కడ ఇక్కడ ఏదేదో పెట్టి ధనాన్ని ఎత్తిపెట్టడమే కాకుండా ఈ ధనాన్ని అంతా కూడా ఈనాడైతే మనకు బ్యాంకులు రిజర్వ్ బ్యాంకులు ఇంకెక్కడెక్కడో విదేశాల్లో ఉండేటువంటి బ్యాంకుల్లో లాకర్లు పెట్టుకొని మనం దాచుకుంటున్నాము కానీ ఆనాడు అయితే ఇట్లాంటి పరిస్థితులు లేవు కదా ఎవరిది ఒక ఇల్లు తీసుకొని ఒక ఇంట్లో పెడదాము అనేటువంటి ఆలోచన కాదు కదా అందుకనే నిధి నిక్షేపాలు అని ఒక మంచి పవిత్రమైనటువంటి స్థలం చూసి ఆ స్థలములో లోపల భూమిలో దాచిపెట్టి దానికి సంబంధించినటువంటివి కొన్ని మంత్రముల చేత కొన్ని కట్లు కట్టి భద్రపరిచేటువంటి విధానం అని ఉన్నింది అందుకే భూమాత భూమికి సంబంధించినటువంటి ఇది అనేటప్పటికీ మనకు చాలా ఉన్నాయి ఇట్లాంటివి అందువలన ఈ గుప్తనవరాత్రులు అనేటువంటివి ఈ అమావాస్య అయిన మరుసటి రోజు నుంచి ప్రారంభమయ్యి దశమి నవమి వరకు మనము ఇవి కనుక మామూలుగా పొలాలకు రోజు ఒక టెంకాయ కొట్టుకోవటము లేదా మనము నిత్యము నివేదన అమ్మ మామూలుగా అన్నము చేసి అన్నము కుంకుమలో కుంకుమ కలిపి అన్నములో ఆ అన్నమంతా కూడా నివేదన పెట్టి పొలాల్లో చల్లి చేస్తూ ఉంటారు ఎందుకంటే భూమాతకు శాంతి అని ఆ పొలాలకన్నిటికీ కూడా శాంతి జరగటము గుమ్మడకాయ కొట్టుకోవడము టెంకాయలు కొట్టటము ఇలా అన్నము చేసి చేయటము ఇలాంటివన్నీ కూడా ఒక్కొక్క దానికి ఒక రోజు ఒక రకమైనటువంటి ప్రక్షాళన అనేటువంటివి చేస్తే పంటలు సమృద్ధిగా పండటం అనేటువంటిది జరుగుతుంది భూమాత కూడా మనం ఏం చేస్తాం సేద్యం చేయడము అంటే ఒక రకంగా భూమి యొక్క గుండెల్లోకి గుణపము దించి మనము లాగటమే కదా అవును కదా మరి ఆ భూమి యొక్క గుండెలను చీల్చి మనం ఎప్పుడైతే చేసి మనం ఇత్తనం వేసి మనం చేస్తున్నామో రైతులు అందుకని ఈ పండుగలలో విశేషముగా భూమి పూజలు అనేటువంటివి చేసుకొని అప్పుడు ఇత్తనాలు వేసుకోవటం అనేటువంటిది జరిగే విధానము ఈ ఆషాఢ మాసములో జరిగేటువంటివి చాలా ముఖ్యమైనటువంటివి ఎవరు ఇల్లు కావాలి అనుకున్నా ఎవరికి భూమి తకరార్లు ఉండినా ఏదైనా భూపరంగా మాకు ఇబ్బందులు ఉన్నాయి అమ్ముడు పోవడం లేదు లేదా మేము కొనాలనుకుంటున్నాము అని కానీ లేదా కొన్నదాని గురించి ఏదైనా ఇబ్బందులు ఉంటే కానీ ఇలాంటివన్నీ ఏమైనా ఉన్నప్పుడు భూముల తకరారులు కానీ ఇట్లాంటివన్నీ ఉంటే మీకు శీఘ్రమే ఫలితాలు కావాలి అనుకునేటువంటి వాళ్ళు వరాహలక్ష్మీదేవి భూవరాహ లక్ష్మీదేవి యొక్క పటము ఒకటి పెట్టుకొని సాయంకాలం ఏడున్నర తరువాత వరాహలక్ష్మీదేవి యొక్క అష్టోత్తరము శ్రద్ధగా చదివి బ్రహ్మచర్యము పఠించి ఎలా బుద్ధి పుడితే అలా చేస్తే ఉపయోగం లేదు మీకు పని కావాలి అనుకున్నప్పుడు కనుక ఈ తొమ్మిది రోజుల పాటు మీ కోరికలు నెరవేరాలి నాకు ఇల్లు కావాలి నా భూమి తకరారులో ఉంది మేలు జరగాలి అనేటువంటి కోరికలు ఉండేటువంటి వాళ్ళు లేదా నాకు రై పంట బాగా పండాలి అనుకునేటువంటి వాళ్ళు ఇలా కోకొల్లలు ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలి అని భూములు కొట్టారు మామూలుగా అక్కడ ప్లాట్లు వేస్తారు అమ్ముడు పోవడం లేదు అని ఇబ్బంది పడుతూ ఉంటారు ఎవరి పేరుతో ఉందో వాళ్ళందరూ కూడా భూ వరాహలక్ష్మీదేవి యొక్క పటం పెట్టుకొని ఈ తొమ్మిది రోజుల పాటు నిష్టగా వరాహలక్ష్మీదేవి యొక్క అష్టోత్తరము గనక చదువుతూ ఆ కుంకుమార్చన చేసుకుంటూ అగరబత్తిలవి తిప్పి రోజు నివేదన ఒకనాడు పెరుగన్నము ఒకనాడు పులిహోర మనకు చేతనైంది పళ్ళు ఇలా నివేదన పెట్టుకుంటూ చేసుకుంటూ వెళ్ళి చేసిన తర్వాత మీకు ఏ భూమిలో అయితే సమస్య ఉన్నదో ఆ భూమిలో కొంత ఇక్కడ చేసినటువంటి కుంకుమంతా కూడా చల్లండి మీకు తప్పకుండా విజయము లభించి తీరుతుందిగాక మనము అక్కడ కుంకుమ కింద పోస్తే ఎట్లా అనేటువంటి ఇది ఉండదు కానీ భూమాత కదా భూమాతకు మనం సమర్పించినట్టుగా ఉంటుంది లాస్ట్లో ఒక రెండు టెంకాయలు జోడి టెంకాయలు కొట్టి ఆ కుంకుమంతా కూడా చల్లితే ఖచ్చితముగా వాటి నుంచి పరిహారం ఉంటుంది ఇక పరిహారాల విషయాల్లో చాలా అనేక రకాలుగా ఉన్నాయి వాటిలో ఇదొకటి ఎందుకంటే ఈ వారాహి గుప్త నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి ఆషాఢ మాసంలో ఇదొక విధానం ఇదే ఆషాఢ మాసములోనే ఒక్కొక్కటి కూడా ఉన్నది దక్షిణాయనం అనేటువంటిది ప్రారంభమవుతూ ఉన్నది ఉత్తరాయణము ఈ ఆషాఢ మాసములోనే ముగుస్తున్నది ఉత్తరాయణము ముగిసి దక్షిణాయనం ఎప్పుడైతే ప్రారంభమవుతూ ఉన్నదో ఇంకా ఇక్కడి నుంచి మళ్ళీ మనకు పూజలు కార్యక్రమాలు అన్నీ కూడా మనము మొదలుపెట్టుకోవాల్సినటువంటి ఇది వస్తుంది కనుక ఆషాఢ మాసములో ఈ నవరాత్రులు ప్రారంభములోనే తొమ్మిది పది రోజుల పాటు వచ్చింది అంటే మనకు ఏముంటుంది రోజు సంతోషమే కదా అందుకని ఆషాఢమాసం మాసం అనేటువంటిది కూడా చాలా గొప్ప మాసమే అనుకూలముగా ఉంటుంది మీకు ఏమైనా మనం దేన్నైనా మనం అనుకూలవంతముగా మలుచుకునేటువంటి విధానము మన గొప్పతనం ఎప్పుడు కూడా చిత్తశుద్ధిగా మనం చేస్తే కాదు అనేటువంటిది ఎప్పుడు కూడా ఉండదు ఖచ్చితముగా మేలు జరుగుతుంది ఈ భూముల వలన అలాగే పంటలు బాగా పండటానికి రైతులు చేసుకునేటువంటి విధానము లేదా మేము వ్యాపారం చేసుకోవాలి ఈ స్థలం గురించి అని చూసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకు కానీ లేదా మామూలు వ్యక్తులు స్థలం కొని నేను ఇల్లు కట్టుకోవాలి అనేటువంటి విధానంతో ఉండేవాళ్ళు కానీ లేదా కట్టిన ఇల్లు నాకు కావాలి అని అనేటువంటి ఉత్సుకతతో చేసుకునేటువంటి వాళ్ళు కానీ ఇలా ఎవరైనా కావచ్చు ఈ తొమ్మిది రోజుల పాటు నియమనిష్టలతో ఉండి అంటే తక్కువ తిని ఆహారం భోజనం అనేటువంటిది కాకుండా మిగతా ఏదైనా ఈ చపాతీలు కానీ అలా గోధుమలతో తయారైనటువంటి విధానంతో కానీ జొన్న రొట్టెలు కానీ తిని అన్నము అనేటువంటిది లేకుండా ఈ తొమ్మిది రోజుల పాటు ఎవరైతే నిష్టగా ఉండి అమ్మవారిని ఆరాధిస్తారు నవరాత్రులు అంటే రాత్రి శబ్దం మనకంతా కూడా ఏ పండుగలు వచ్చినా నవరాత్రి వినాయక చవితి నవరాత్రులు అనేటువంటి వినాయక నవరాత్రులు అంటాం దసరా శారదా శరన్నవరాత్రోత్సవములు అని దసరా పండుగను అంటున్నాము అంటే రాత్రి శబ్దము బాగా ఉంటుంది ఎందుకంటే రాత్రి పూజ చేస్తే తెల్లవారేటప్పటికి మనకు ఒక వెలుగును ప్రసాదిస్తుంది అమ్మవారు అనేటువంటి ప్రామాణికంతోనే మనం చేసుకుంటున్నాము ప్రతిదీ కూడా అందువల్ల రాత్రికి చాలా ప్రాధాన్యత కలిగినటువంటి ఇది కాబట్టి ఈ గుప్త నవరాత్రులు అనేటువంటి ఈ రోజుల్లో కూడా అందరూ ఎవరూ కూడా ఇబ్బందులు పడకుండా అమ్మవారి అనుగ్రహానికి పాత్రలై అమ్మవారి కృప మీ ఎందు అందరి ఎందు ఉంటుందిగాక అని తెలియజేస్తున్నాను జయోస్తు